శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రజలందరూ సానుకూలంగా గౌరవ కలెక్టర్ గారి సందేశాన్ని ఆలకించవలసిందిగా అభ్యర్థిస్తూ, అందరూ నిశ్శబ్దంగా గౌరవ ముఖ్యమంత్రి గారి రాకకై ఎదురు చూస్తూ ఉన్నారు. మీరంతా ఆయన సందేశాన్ని వినబోతారు. త్వరలో రైతన్న నేస్తాన్ని ఇక్కడే ప్రకటించబోతారు. గౌరవనీయ కలెక్టర్ గారు తన సందేశాన్ని స్వాగత. గౌరవనీయులైన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమానికి స్వాగతం సార్. ఈరోజు మీకు ధర్మవరం ప్రజల తరపున, అలాగే అనంతపురం జిల్లా వాసుల తరపున, రాష్ట్ర వాసులందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు సార్. ఈరోజు తమరి బర్త్డే రోజు మా అనంతపురం జిల్లాకు రావడం, అలాగే ధర్మవరం పట్టణానికి రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం సార్. ప్రాచీన కాలం నుండి చేనేత రంగంలో అద్భుతాలు సృష్టించినటువంటి నేత కార్మికులు మన ధర్మవరంలో ఉన్నారు. అగ్గిపెట్టెలో పట్టేటటువంటి చీరలు కూడా చేసినటువంటి దానికి నేత కార్మికులు చాలా ప్రసిద్ధి సార్. ఉంగరం నుండి కూడా పోగలిగినటువంటి వస్త్రాలను కూడా చాలా తయారు చేశారు సార్. అటువంటి గొప్ప పనితనం కలిగినటువంటి
వారు మన నేత కార్మికులు సార్. వారందరి సమక్షంలో ఈరోజు మీరు ఇక్కడ ఉండడం మా అందరికీ చాలా శుభదాయకం సార్. తమరికి ఈ నేతన్న నేస్త వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమం కింద మా జిల్లా నుండి 27,338 మంది చేనేత లబ్ధిదారులకు 65 కోట్లకు పైన జిల్లావాసులకి, అలాగే రాష్ట్రం మొత్తం 81,783 మందికి 196 కోట్లు ఈరోజు తమరి ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది సార్. అలాగే మీరు నేతన్నల కష్టాలను చూసి ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వారందరినీ చూసి చెలించిపోయి వారికి ఇవ్వాల్సినటువంటి కంపెన్సేషన్ని కూడా ఎక్స్గ్రేషియాని 150,000 ఉన్నదాన్ని 5 లక్షలకు పెంచారు సార్. ఆ పెంచిన విధంగా దాదాపుగా 57 మందికి ఇప్పుడు 2,85,00,000ని కూడా వారి ఇళ్ల వద్దకే అధికారులు ప్రజాప్రతినిధులు వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది సార్. మా అందరి సమక్షంలో మీరు వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తున్నందుకు మీకు మరొక్కసారి స్వాగతం పలుకుతూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. తదుపరి సభాధ్యక్షులు